వైసీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు పనిచేసి చూపించే ప్రభుత్వమని మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి చెప్పారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏం చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని తమ స్థాయిని తెలుసుకొని మాట్లాడాలని మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆయన కార్యాలయంలో నాడు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలో వెలుగొండ ప్రాజెక్ట్ నీటి కోసం గత 5 రోజులు ఎంతో శ్రమించి జిల్లా నలుమూలల నుండి ఎమ్మెల్యేలను మంత్రులను పిలిపించి సాంగీ భావంతో పాటు నిమ్మరసం తాగించుకున్న నాయకులు గత ప్రభుత్వ హయాంలో ఇదే విధంగా కష్టపడి ఉన్నట్లయితే ధర్నా కార్యక్రమాలు చేసినట్లయితే ఈ పార్టీకి వెలుగొండ ప్రాజెక్ట్ నీళ్లతో పశ్చిమ ప్రకాశం ప్రకాశవంతంగా మారిపోయి ఉండేదని మార్కాపురం శాసన సభ్యులు నాగార్జున రెడ్డి అన్నారు వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు నిర్వాసితులకు ఇప్పటికే 60% అమౌంట్ ఇవ్వడం జరిగిందని కేవలం 40% మాత్రమే రెండో భాగం నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు చాలా చాలా ఎందుకంటే 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు ఎంత వరకు బడ్జెట్ కేటాయించారు ఎంత వరకు ఎన్ని వేల మీటర్లు అక్కడ ఎక్స్కవేషన్ చేశారు అనేది ఒకసారి చూసుకోవాలి టనల్ 1 ఎగ్జాంపుల్గా తీసుకుందాం 5 సంవత్సరాల కాలంలో 4000 మీటర్లు మాత్రమే చేయగలిగారు మరి 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 3400 మీటర్లు చేసి టనల్ 1 పూర్తి చేశారు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే మరియు రెండో టనల్ కూడా మాకు నడుస్తాం గడిచిన 5 సంవత్సరాలు 2014 నుంచి 19 లోపు ఈ 5 రోజుల్లో వచ్చిన మాజీ మంత్రులు కానీ మరియు జిల్లా నలుమూల నుంచి వచ్చిన నాయకులు కానీ ఒక్కరోజన్నా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్టు చాలా చాలా అవసరం ప్రజలకు చాలా చాలా ఉపయోగపడుతుంది దీన్ని ఆలోచన చేసి పూర్తి చేయండి అని ఇంతమంది ఈ 5 రోజులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఒక్కసారన్న మాజీ ముఖ్యమంత్రి గారిని కలుసుకుంటే బాగుంది ఏ ఒక్కరూ 5 సంవత్సరాలు చేసింది లేదు బడ్జెట్ కేటాయించింది లేదు ఇప్పుడు కేవలం 1100 కోట్లు మాత్రం ఈరోజు మాట్లాడడానికి లేదా సాధన అని చెప్పడానికి ఎంతవరకు అర్హత ఉందో ఒకసారి ఆలోచన చేయాలి వాళ్ళ చేతిలో 5 సంవత్సరాలు ఉంది 5 సంవత్సరాలు చేసింది ఒకసారి ప్రాజెక్టు గురించి వెలుగొండ ప్రాజెక్టు గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం వెలుగొండ ప్రాజెక్టు మొదలు పెట్టింది శంకుస్థాపన చేసింది బడ్జెట్ కేటాయించింది మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004-2005లో ఆలోచన చేసి ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి శంకుస్థాపన చేసి మొదటి నెల మొదలుపెట్టారు దాని తర్వాత ఎంతో తక్కువ కాలంలో కూడా త్వరగా నిర్ణయం తీసుకొని రెండో టనల్ కూడా మొదలుపెట్టారు ఆ టైంలో ఏపీ కొండారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మరియు పూల సుబ్బయ్య గారి పేరు ప్రతిపాదించడానికి పార్టీలకు అతీతంగా వెంటనే నిర్ణయం తీసుకొని ఆయన దీని గురించి కష్టపడ్డారు అనే ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వెంటనే పేరు ముందుకు తీసుకొచ్చి పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ మీద దీన్ని నామకరణం చేశారు మరియు ఆ రోజు ఎంతమంది అయితే ఆ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళు త్యాగం ఏదైతే చేయడానికి రెడీ అయ్యారో వారందరికీ ఎన్ని పొలాలు అయితే ఉన్నాయో రాజశేఖర రెడ్డి గారు 2009 ముందే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎకరాకి 100,000 రూపాయలు ఇచ్చినారు వాళ్ళందరూ రైతులందరూ త్యాగం చేస్తున్నారు వాళ్ళందరినీ గుర్తించాల్సిన అవసరం ఉంది అని ఒక్కొక్క ఎకరానికి 100,000 రూపాయలు ఇచ్చి ముందు తీసుకెళ్ళారు ఆ పేమెంట్ కూడా అప్పుడే జరిగింది రాజశేఖర రెడ్డి గారు అప్పుడే జరిగింది దాని తర్వాత ప్రాజెక్టు శరవేగంతో ముందుకు వెళ్ళింది ఒక సంవత్సరంలో అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 3000 మీటర్లు ఒకే సంవత్సరంలో జరిగింది ఆ విధంగా 2014 వరకు ప్రాజెక్ట్ ముందుకు సాగుతుంది 2014 నుంచి 19 మాత్రం పూర్తిగా నత్తనడక నడిచింది అందరికీ తెలిసిందే
కేవలం 1100 కోట్లు మాత్రమే కేవలం 4000 మెగా మీటర్లు మాత్రమే రెండు సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి గారు 3500 మీటర్లు దాదాపు పూర్తి చేసి టనల్ పూర్తి చేశారు టనల్ 1 పూర్తయింది టనల్ 2 నడుస్తుంది 14 నుంచి 19 కేటాయించిన బడ్జెట్ లో కూడా ఆర్ఎండ్ఆర్ కాలనీస్ చూడడానికి ఆర్ఎండ్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి మాత్రమే ఇంట్రెస్ట్ వేయించారు అది అందరికీ తెలిసింది ఏ మాత్రం ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియంది కాదు ప్రజలకు అన్ని విషయాలు తెలిసింది రాష్ట్రం అభివృద్ధి గురించి మాట్లాడారు జగన్ మోహన్ రెడ్డి గారు పశ్చిమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని మాట్లాడారు అభివృద్ధి ఏమీ లేదని మాట్లాడారు వచ్చిన వాళ్ళు ముఖ్యులు ఎంతో మంది ఒక్కసారి మనం అందరం ఆలోచన చేయాలి వెలుగొండ ప్రాజెక్టులో ఏదైతే అనుసంధానంగా ఇంటెక్ వెల్ ఉంది మరియు వాటర్ గ్రిడ్ ఉంది ఇంటెక్ వెల్ దాదాపు 90 కోట్ల ప్రాజెక్టు అది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి బేస్మెంట్ బెడ్ కూడా కంప్లీట్ అయ్యింది ఓన్లీ సైడ్ వాల్స్ ఇవన్నీ కంప్లీట్ అవ్వాల్సి ఉంది దాని తర్వాత 2400 కోట్లతోటి వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఉంది అది 4 నియోజకవర్గాలను కలిపి 15 లక్షల డ్రింకింగ్ వాటర్లో ఏదైతే భాగం ఉందో దాంట్లో భాగం ఇది ప్రస్తుతానికి 4 నియోజకవర్గాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు దాని తర్వాత ఇంకా కేటాయించవలసింది చాలా ఏ ఒక్కటి పక్కన పెట్టకుండా ప్రతి ఒక్కటి ముందుకు తీసుకువెళ్తూ 15 లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ మరియు దాదాపు 4 లక్షల 30 వేల ఎకరాలకి సాగునీరు అన్ని విధాలుగా ఆలోచన చేసి ఒక్కొక్కటి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు పశ్చిమ ప్రాంతానికి డెవలప్మెంట్ గురించి వస్తే దాదాపు మన జిల్లా ఏర్పడి 50 సంవత్సరాల పైపై ఏ రోజు ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ఆరోగ్య పరిస్థితులు అర్థం చేసుకొని మెడికల్ కాలేజ్ ఒకటి ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసింది మనకు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఒకటి శాంక్షన్ చేసి ఈ డివిజన్ మొత్తానికి మెడికల్ కాలేజ్ చాలా చాలా అవసరం హాస్పిటల్ చాలా అవసరం స్పెషల్ సూపర్ స్పెషాలిటీ చాలా చాలా అవసరం ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఆరోగ్య పనికి ఒంగోలు విజయవాడ గుంటూరు ఎటమే మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది అందుకోసం ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అని మెడికల్ కాలేజ్ ఒకటి శాంక్షన్ చేసి దానితో పాటు నాడు నేడు భాగంలో మనందరం దాదాపు సంవత్సరానికి 30% స్కూల్స్ మొదటి ఫేజ్ అయిపోయింది రేపు 16వ తారీఖు విద్యా కానుక ఏదైతే ఉందో విద్యా కానుక రోజు ఆ రోజు ఆ మొదటి ఫేజ్లో ఉన్న స్కూల్స్ అన్నీ ఓపెన్ చేసి ప్రజలకు చూపిస్తూ ఉన్నారు అభివృద్ధి చూపిస్తూ ఉన్నారు ఒక్కొక్క స్కూల్కి ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటాయి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 50,000 లక్షన్నర